నాన్నగారు నమస్కారం దీర్ఘాయన్ భవ ఈరోజు జూలై ఇరవై ఒకటి స్వామి వివేకానందుల వారి సూక్తి కాదు నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు మీరు అనంతులు మీ స్వభావంతో మీ నిజస్వరూపంతో పోలిస్తే దేశకాలాలు అన్నీ అల్పమైతే వస్తాయి మీరు సర్వశక్తి సంపన్నులు దేన్ని చేపడితే దాన్ని సాధించగలము అంటే అనంతమైన భగవత్ శక్తి మనలో ఉంది అనే విశ్వాసం పూర్తిగా ఉండాలి మనలో ఉన్న శక్తి మనది కాదు ఆయనది మనం నిమిత్త మాత్రలో అంటే అర్థం అది ఆసక్తే నడిపిస్తుంది అప్పుడు నేను చేస్తున్నాననే అహంకారం మనిషికి రాదు లేకపోతే వచ్చి తీరుతుంది దీనికి భారతం నుంచే చక్కని ఉదాహరణ చెప్పచ్చు భీముడు సౌగంధిక పుష్పాలను తేవడానికి వెళ్ళినప్పుడు యక్షుల్ని మొత్తం చంపేశాడు కొన్ని వందల మందిని భయంకరంగా అణుబాంబు యుద్ధం జరిగినట్టుగా చల్లాచేతులు అయిపోయినాయి అవయవాలు ఇటు యక్షులును విద్యాధరులు గంధర్వులు లాంటి వాడు భీముడు చేతులు చనిపోయాడు భీముడు మానవుడు ఎంత అయినా కానీ మానవుడు మానవుడే దేవతలు దేవతలే కానీ చనిపోయారు ఇదంతా ఏమనుకున్నాడు భీముడు మరి అది అనుకున్నాడు పొరపాటు అందులో ఇప్పుడు కుబేరుడికి ముఖ్య స సహచరుడు ఉన్నాడు మణిమంతుడే ఆ మణిమంతుడిని కుబేరుడు పంపించాడు అదేమిటో చూడు మనవాళ్ళు పోయేట వాడు ఎవడో మనిషి అక్కడ ఈ మణిమంతుడు నలిపేస్తా కలిపేస్తా గంగలో అనుకుంటూ వచ్చాడు కలిసిపోయాడు గంగలో నలి దీని వాడే గలిపేసి కలిపి వచ్చాడు పోయాడు తాను వచ్చాడు పోలో పోయాడు మణిమంతుడు మణిమంతుడు కూడా చనిపోగానే భీముడికి ఇంకాస్త అహంకారం పెరిగిపోయింది హా మణిమంతుడు మణిమంతుడేడు హనుమంతుడు వచ్చిన అంతే అనుకున్నాడు పెరిగిపోతుంది ఇందుకే ఆ మణుమంతుడు ఎందుకు చనిపోయారు తెలుసా భీముడి చేతుల్లో వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు తెలుసా ఈ మణుమంతుడు అగస్య మహర్షి తపస్సు చేసుకుంటుంటే విమానంలో పెడుతూ పయనించి ఉమ్మేశాడు వెనకెప్పుడు ఆయన కింద ఎక్కడో కోణ మీద ఉండి ఇలా నమస్వో నమ శివో యజ నమ శివో కథావా కైలాసే కన వసం శంభోరగ్రే పుటగడితం వర్ధాంజలి పుటక విభో సాంబస్వామిన్ పరమశివ బాహీ తినిగతన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత అని రహలో శంకరాచార్య చెప్పినట్టుగా ఎప్పుడు ఈ కైలాసంలో ఇలా ఉండి రెండు చేతులు పైకెత్తిన పాలభాగం మధ్యలో మృదుటి మీద ఆ భ్రూ దృష్టి పెట్టి పరమశివ 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 నమశివాయ 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 అంటూ ఒక దాన్ని పరితిపించాను ఆయన దాన్నే మన రావణ బ్రహ్మస్తోత్రంలో ఆయన చెబుతున్నాడు శివతాండవ స్తోత్రంలో

నగరాల్లో పెద్ద జబ్బే ఉంటుంది తెలుసా బస్సుల్లో పెడుతూ బయటకు ఉమ్మలేస్తారు ఎంత దుర్మార్గం అది ఎలా అది రోడ్డు కదా అనద్దు నువ్వు నీ మీద ఉమ్మేసా నా మీద రోడ్డు మీద వేయడం కూడా తప్పే ఉమ్మితో ఉన్నాయి కదా ఆగాలి అంతవరకు ఆపుకోలేవా ఏ నీ ఇంట్లో నువ్వు ఉమ్మేస్తావా ఉమ్మితొట్ట దగ్గర ఎడతావా వెళ్ళవా మరి రోడ్డేనా అంతే కదా ఆటోలో ఆటో ఎక్కడైనా జంక్షన్ దగ్గర చూస్తాను రే నేను జంక్షన్ ఆగినట్టు ఇటుపక్కల అటుపక్కల నుంచి ఉమ్మలే పెడుతూ ఉంటాయి రోడ్డు మీద ఇక జంక్షన్లన్నీ ఇలా కుళ్ళిపోతే ప్రజలకు రోగాలు రావా ఆ మాత్రం ఉమ్మ ఆపుకోలేవా ఇది మనుషులు నేర్చుకోవాల్సిన సంస్క ఇది అంత ప్రమాదకరం అని చెబుతాడు భారతంలో ఆ మణిమంతులు పైనుంచి పెడుతూ ఏదో కిళ్ళు వేసుకున్నాడు తూ అన్నాడు కింద అగస్త్రుడు తపస్సు చేస్తున్నాడు వేధావా ఒక మానవుడు చేతుల్లో ససైన్యంగా చస్తావు అని చెప్పించాడు భీముల వారి పరాక్రమానికి కారణం అది వీరికి తెలియదు ఆ విషయం ఆయన ఆయనే చేశాను అనుకుంటున్నాడు అది తేడా ఆయనలో అనంతశక్తి అది అనంత శక్తి ఆ పని చేయించింది ఆ అనంత శక్తిని ప్రేరేపించింది ఎవరు అగశ్విని శాపం అగశ్వని శాపానికి అంత శక్తి ఒకటి మళ్ళీ అక్కడ అనంత శక్తే కారణం మొత్తం మీద దైవం ఎవరంటే అనంత శక్తి అందరిలో ఉన్న శక్తి మనమే చేస్తున్నాం మనమే చేస్తున్నాం అనుకోవడం కూడా ఎంత అజ్ఞానం వాళ్ళ ఈ మాటలు అడుగుతున్నా నేను చెబుతున్నా నీలోనూ నాలోనూ ఉన్న అనంతమైన శక్తి కారణం అనుమానం ఏం లేదు అందులో మనకి అసలు ఆ అనంతమైన శక్తికి మనం ఇలా ఉపయోగపడుతున్నందుకే జీవితాలు ధన్యమైపోయినాయి సంతోషం అంతే ఈ కార్యక్రమం పేరు మీద మన ఇద్దరం మిగిలిపోతాం అలాగే చాలు చరిత్రలో మిగిలిపోతాం చాలు ఇంకేం ఒక్కర్లేదు ఇదేమి మన వల్లే జరిగిపోతుంది అనుకోవడం మనకు తెలుసు నువ్వేమో చెబుతున్నావు ఇంకొకరు నా స్థానంలో ఉండి చెబితే ఇంకా గొప్ప విషయాలు చెప్పొచ్చు నీ స్థానంలో ఉన్నవాళ్ళు ఇంకా ప్రశ్నలు అడగచ్చు దానికి మన మన ఓపిక మేరకు మనం చూస్తున్నాం అమ్మవారు మనకు అవకాశం ఇచ్చేది సంతోషం ఈ దృష్టి ఉంటేనే మనిషి బాగుంటుంది అంతేగాని ఇది మనకు వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతే పోతుంది అందుకే కార్య ఏం చేయాలి అది కూడా ధర్మరాజు చెబుతాడు యుధిష్ఠిర దేశ దేశకాల పరాక్రమ లోకతంత్ర ఏష పంచ విధో విధి లోకంలో ఏ పనైనా జరగాలి అంటే కాదు అనవలసిన అవసరం లేదు ఐదు శక్తులు ఉపయోగించి జరుగుతాయి అన్నాడు ఐదు ఏష పంచ విధో విధి విధి పంచ విధంగా ఉంటుంది ఏమిటా పంచ అంటే మొదటిది ధృతి ధైర్యం ఉండాలి దాక్ష్యం శారీరకంగా బాగుండాలి సమర్థత ఉండాలి ఇప్పుడు అగస్త్యుని శాపమే పనిచేసిన అది భీముడు కాబట్టి పనిచేసింది మరో సోముడైతే పనిచేయదు అక్కడ శరీరం సరిపోదాం భీముడు దేహదార్ భీముడు దేహదార్ఢ్యం భీముడు సంకల్ప బలం వెనకాల ద్రౌపది సౌగంధిక పుష్పం కోరడం తేవైనా సరే తేవాలి నా భార్యను సంతోష పెట్టాలనే పట్టుదల ఇవన్నీ ఉన్నాయి అక్కడ కేవలం అగస్య శాపమే అనుకోవడం పొరపాటు అది భీముడు విషయంలో కాబట్టి పనిచేసింది మరొక రవడం మామూలు ట్యాక్సీ రౌండ్ ఉంటే పనిచేయదు అక్కడ ఆ శరీరం ఎంచుకుంటే సుఖం లేదు అందుకని అగస్తలు గట్టి శరీరాన్ని ఎంచుకోరాడు పనిచేసింది అక్కడ అలా పనిచేయడానికి అనేకం ఉంటాయి కార్యకారణ కర్తృణాం అనేకం ఉంటాయి అలాగా అది అందుకని ఈ దేశకాల పరాక్రమ నువ్వు పరాక్రమం చూపించి మంచిదే ప్రదేశం చూసుకో నీ నీ సొంతమా కాదా భీముడు చేసింది తప్పు అది వాళ్ళ ప్రదేశం కాదు అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకూడ చోటకి వెళ్ళి అందరినీ తంతానంటే ఎలాగా అందుకు తర్వాత నాన్న గొడవ పడ్డాడు అక్కడ కుబేరుడు వచ్చి బుద్ధి చెప్పాడు మీ మీ తమ్ముడు కాస్త అదుపులో పెట్టుకో ఎక్కడ పడితే అక్కడికి పంపించకని చెప్పి చెప్పాడు గట్టిగా పాఠం చెప్పాడు కాలం చూసుకో అన్ని కాలాల్లో మనకు అనుకూలంగా ఉండవు అన్ని ప్రదేశాలు మనకు అనుకూలంగా ఉండవు అంతేత ప్రదేశం చూసుకో కాలం చూసుకో అప్పుడు పరాక్రమించి పరాక్రమం అంటే చితకొట్టేమని కాదు టేకింగ్ ఇనీషియేషన్ చొరవ తీసుకో ముందుకెళ్ళు అప్పుడు ధైర్యంగా ఉండు సమర్థతగా ఉండు పంచ విధో విధికి అన్ని పనులు అవుతాయి కాదని అనవలసిన ఉంది అద్భుతం అందరిలో ఉన్న అనంతమైన శక్తే అందరి చేత రకరకాల కార్యాలను చేయించుకుంటోంది కాబట్టి మనం ఏదో కేవలం ఆ కార్యానికి మనం ఎంపిక చేయబడ్డామని మాత్రమే మనం భావన చేయాలి కానీ ప్రత్యేకించి మనమేదో చేసేస్తున్నాం మనమేదో సాధించేస్తున్నాం అని భావన చేయకూడదు ఇలా అన్నప్పుడు చాలామందికి వచ్చే సందేహమే అయితే ఇప్పుడు మనం చేస్తున్న అక్రమాలు కూడా అనంత శక్తి మాట చాలా మందికి వస్తుంది వెంటనే అనగానే వచ్చేస్తుంది వెంటనే అందుకని అది అనంత శక్తి చేయించదు ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ పరిస్థితి ముందు నిలబడతాం మంచి చేయాలా చెడు చేయాలా మన విజ్ఞానము మన విద్య మనం మంచికి వినియోగిస్తున్నామా చెడుకు వినియోగిస్తున్నామా అని మనిషి వేరు వేసుకోవాలి ఖచ్చితంగా మిగిలిన జీవుల నుంచి మనుషులను వేరు చేస్తున్నది ఏది యుక్త విచక్షణ అనంత శక్తి ఉంటుంది దాన్ని ఉపయోగించుకునే శక్తి విచక్షణ శక్తి విచక్షణ శక్తి ఆ విచక్షణాశక్తి మనిషికి మాత్రమే దక్కిన వరం కాబట్టి ఇది మనిషి ఇది సమాజానికి మేలు చేస్తుందా చెయ్యదా ఇది ధర్మమా అధర్మమా అని బేరీజు వేసుకుని మనిషి నిర్ణయం తీసుకోవాలి అప్పుడు వ్యతిరేక కార్యాలు జరిగే అవకాశం లేదు ఆ అనంత శక్తి మన ద్వారా కొన్ని పనులు చేయిస్తున్నందుకు అవి మంచి పనులు అయ్యేందుకు మనం ఒక సాధకుడుగా మిగులుతున్నందుకు మనం సంతోషపడదాం అటువంటి పనులు ఎక్కువ చేసే ప్రయత్నం చేద్దాం ఆ శక్తిని వీలైనంత మనలో ఉన్న శక్తిని తోడుకుంటూ మనం ఇంకా మంచి పనులు చేసేందుకు వినియోగించుకుందాం రేపు జూలై ఇరవై రెండవ తేదీ మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం వరకు తెలుగులో మాట్లాడదాం